శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ నమ గోదాదేవ్యై నమ పదోపాసరం. ఇవాళ్ళది ఈ పదోపాసరంలో గోపికతో మాట్లాడుతున్నారు. బయట ఉన్నటువంటి వాళ్ళు లోపల ఉన్న గోపికతో, మేము రాకుండానే నోములు వచ్చి ఫలితం పొందినటువంటి తల్లి, తలుపు తెరవకపోతే తెరవకపోయే లోరైనా తెరవుకుంటున్నారు. సువాసన గల తులసి మాలలు కిరీటము ధరించిన నాయకుడే దగ్గర, కృష్ణ పరమాత్మ దగ్గర, నారాయణ దగ్గర ఉన్నటువంటి పర అనే పురుషకార్థాన్ని నాకు ఇప్పించమని అడుగుతున్నాను. కుంభకర్ణుడిలా నిద్రపోతున్నావా? నిద్ర మత్తును వదులు, మైకం వదిలి వేలుకో, మత్తు వదిలి తలుపు తెరువు, నోరు తెరిచి మాట్లాడు, నీ దర్శనాన్ని ఇవ్వు అని బయటనున్న గోపికలు లోపలన్న గోపికత అంటున్నారు. ఇవాళ యొక్క పాసుడి యొక్క భావము, ఏ వదంతి మహాత్మానం కృష్ణం ధర్మం సనాతనం, ఏ వదంతి మహాత్మానం కృష్ణం ధర్మ సనాతనం, జ్ఞానులు బ్రాహ్మణులు వేదాలు వేదాంతాలు సనాతన ధర్మం కృష్ణుడనే చెప్తున్నాం. సీత హనుమంతుడి ద్వారా రాముని వార్తని ఆనందంతో విని మాట్లాడలేకపోయింది. మధురాలాప తిన్నత్ మమభావి. అప్పుడు ఈ సంగతి అంతా హనుమంతుడు రాముడితో చెప్పినప్పుడు మధురంగా మాట్లాడేటువంటి సీత గురించి అంటే తీయగా మాట్లాడేటువంటిది, తేనెలాగా తీయగా మాట్లాడేటువంటిది. కాబట్టి ఈ భామగుడు కూడా లోపల ఉన్న అమ్మాయిని అంటున్నారు, తీయగా తప్పగా మాట్లాడేటువంటి గానా తేనెలాగా మాట్లాడేటువంటి గానా కలిపి తెలుగు అని అనొక అర్థాన్ని చెప్తున్నారు రామాయణ అర్థంగాను. ఇక కిష్కింధ కాండలోకి వస్తే తామసాంది, ఇప్పుడు విభీషణ నిద్ర, విభీషణుడు రావణుడు కుంభకర్ణుడు కూడా వస్తారు అనుకోండి, అందుట్లో మనం కుంభకర్ణుడిలా నిద్రపోతున్నావు రామాయణ అర్థంగా చెప్పేటప్పటికి. ఆ తర్వాత కిష్కింధ కాండది కూడా ఇంత ఉపమానంగా మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పుకుంటారు, అది కూడా చెప్తుంది. రాముడు వాలిని సంహరించాడు, వాలి మరణానంతరం పిప్పిలీవుడు వాలి భార్యను వివాహం చేసుకున్నాడు. తన భార్య అయినటువంటి రొమ్మ ఇతర భార్య తారలతో కలిసి హాయిగా కాలం గడుపుతుంది, అది వర్షాకాలంగా. వర్షాకాలం అయిపోయింది, వర్షాకాలం అయిపోయినా కూడాను వాళ్లతో ఆనందంతో ఉంటున్నాడు కాబట్టి తనకు కాలం తెలియలేదు. వర్షాకాలం వెళ్ళిపోయినా ఇంకా రాలేదు ఏమిటని రాముడు పాపం వచ్చింది, రాముడికి బాధ కలిగింది, లక్ష్మణుడికి పాపం వచ్చింది. గ్రామం సరిహద్దులోకి వచ్చేసి వింటినారిని శంసించాడు లక్ష్మణుడు. ఆ శబ్దం విన్న తార ప్రమాదాన్ని గ్రహించింది, మత్తును వదిలింది, సుగ్రీవుణ్ణి లేపింది, అతని యొక్క మత్తు కూడా వదిలిపోయింది. తార లక్ష్మణుని కోపాన్ని తగ్గించి ప్రసన్నుని చేసింది, సుగ్రీవుడు రామలక్ష్మణుల వద్దకి పంపించింది. నేడు కూడా గోపికలు పూర్తిగా బాహ్య స్మృతిలోకి వచ్చి లోక వ్యాపారములు సమర్థురాలే కావాలని అర్చిస్తున్నారు ఇతరు అయినటువంటి గోపికలు. ఇక్కడ అర్థం గోపమానంగా భగవంతుని కృష్ణుడే పరమాత్మ అని అద్దదే అన్ని అని అనుకుంటాం గురించి ఒక గోపమానం కూడా ఉంది. ఒకసారి కృష్ణార్జునుడు అడవిలోకి విహారం వెళ్ళారు, కురుకుడి దండాలన్నీ చూస్తున్నారు. చెట్టు వైపు కృష్ణుడు చూసి అక్కడ ఒక పక్షి ఉంది, ఆ పక్షిని చూసి నెమలేనా ఇది, పావురమేనా ఇది, తాజ కాదు రద్ద ఇది ఏంటి అని అర్జునుని అడిగారు. అప్పుడు అర్జునుడు ఏం చెప్పాడంటే, పరమాత్మ కృష్ణ నువ్వు ఏది అంటే అది, నీ అంతప్పుడు నీకు ఏంటి సొంతాభిప్రాయం అంటూ ఏమీ లేదా అన్నాడు. అప్పుడు శాంతంగా అర్జునుడు చెప్తాడు, సర్వాన్ని సృష్టించగలవు, ఒక పక్షిని మరి ఒక పక్షిగా మార్చగలవు, నీవు పలికే ప్రతి మాటపై నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది అని అర్జునుడు అన్నాడు.
అర్జునునకు కృష్ణుడి పైన ఆయన లేని భక్తి విశ్వాసాలు ఉన్నాయి. కాబట్టి భగవద్గీత శ్రవణానికి తగిన శిష్యుడు అయ్యాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ వందే జగద్గురు, జగత్తు గురువు అయ్యాడు. ఇంకా విభీషణుడి గురించి రామాయణంలో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు సత్వ రజస్తమ ఇది గుణా ప్రకృతి సంభవ నిబద్ధి మహాభవతు దేహి దేహిన మవ్యయం. భగవద్గీతలోది అర్జున ప్రకృతి నుండి ఉత్పన్నములైనటువంటి సత్వ రజస్తమ గుణాలు నాశనము లేనివి, జీవాత్మను శరీరాన్ని బంధిస్తాయి అని చెప్పారు. జీవాత్మను శరీరంలో ఇవన్నీ పొగలు పంపాయి. ఇప్పుడు గుణాలకు వచ్చేటప్పటికీ కుంభకర్ణుడు తామస గుణం గలవాడు, రావణుడు రాజస గుణం గలవాడు, విభీషణుడు సాత్విక గుణం గలవాడు. వీడు ముగ్గురు కైటేసి యొక్క సంతానం. ఉత్తర రామాయణ దాని ప్రకారం చూసుకుంటే వీళ్ళు పుట్టంగానే ఈ రాక్షసులు పెద్దవాళ్ళు అయిపోతారు. ఎందుకంటే అది యొక్క వరము పార్వతీదేవి యొక్క వరం కాదు, ఈశ్వర పార్వతులు అన్నప్పుడు ఒకసారి వరం ఇస్తారు. అందుకని రాక్షసులు పుట్టంగానే పెద్దవాళ్ళు అయిపోతారు అని మనకి ఆ రామాయణ చరిత్రను బట్టి నాకు అర్థమవుతున్నది. రావణాసురుడు రాక్షస గుణాల సంభవుడు కాబట్టి దేవతలు జయించాలి కాబట్టి దేవతల చేత తాగకుండా ఉండటాని కోసమని బ్రహ్మ కోసం చాలా తపస్సు చేసి వరాలు పొందుతాడు. అతను చేసినటువంటి తపస్సు తపస్సులో రకాలు మన గీతలు గీతాచార్యుడు తెలిపాడు కదా. రజో తపస్సు, తామస తపస్సు, సాత్విక తపస్సు. రజో తపస్సు ఇతను చేసింది అంటే తన శిరస్సులు కూడా ఇవ్వటానికి, ఫలితం పొందటానికి, తను కోరుకున్న పొందటానికని శిరస్సులు ఇవ్వటానికి కూడా శిరస్సులు కూడా ఇచ్చాడు అని తెలుస్తుంది. శిరస్సులు ఖండించుకుంటానికి కూడా వెళ్ళిపాడలేదు. అందుకని అతనికి వచ్చేటప్పటికి రజస్సు, విభీషణుడు సాత్విక గుణాలు, దైవ గుణాలు, దైవీ సంపద్యోగ గుణాలు కలిగించే వాడు విభీషణుడు. ఇంకా కుంభకర్ణుడికి దగ్గరికి వచ్చేటప్పటికీ అతనికి తిండి ఎక్కువ. ఇతను బతికుంటే ఇంక ప్రపంచంలో మిగిలే వాళ్ళు ఉండరు ఎట్లాగా అనేసి దేవతలందరూ బ్రహ్మరాణి అయిన వాణి దగ్గరికి వస్తారు. వెళ్ళి వాడు వరం కోరేటప్పుడు బ్రహ్మని వరం కోరేటప్పుడు అంటే బ్రహ్మని వరం ఇవ్వనిమని కోరేటప్పుడు నువ్వు నాలుక మీద అంటే కుంభకర్ణు నాలుక మీద నువ్వు ఉండు అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మ కనిపిస్తంగానే మర్చిపోతాడు, ఏం అడగాలి, 6 నెలలు నిద్ర కావాలని అడుగుతాడు అని మనకి ఒక్క రామాయణంలో ఉంది. కాబట్టి తామస గుణం, తామస గుణం అంటే బతుకము నిద్ర ఉన్నటువంటి గుణాలు కలిగినటువంటిది తామస గుణం కలవాడు. అందుకని కుంభకర్ణంలో నిద్రపోతున్నావా అని ఇంట్లో మనకి కూడా తెలియజేస్తున్నా. కుంభకర్ణుల్లో కుంభకర్ణం ఏంటంటే కుంభకర్ణం, కుంభకర్ణుల్లో నిద్రపోతున్నావా అని తలుపు తెరవటం, మాట్లాడటం, కంటపడటం, కనిపించటం, ఇది 3 కర్మలు. రిపునామకి వస్తల శత్రువులనైనా సరే క్షమించి చూసేటువంటి వాడు రాముడు. రిపునామకి వస్తల శత్రువులనైనా సరే ప్రేమగా వాత్సల్యం గలవాడు, వాత్సల్యంతో చూసేవాడు. హృదం సుహృదం సర్వభూతాన గీతాచార్యుడు చెప్పాడు. సర్వభూతములను చూసుకుండేవాడు, మిత్రుల్లో ఉండేటువంటి వాడు పరమాత్మ, ప్రేమ గలవాడు, మమ్మల్ని అందరినీ చూసేవాడు, అనుసరణ కోరితే అన్నీ చేసేటువంటి వాడు పరమాత్మ. ఇక్కడ మన ఆళ్వారాజులు దాన్ని బట్టి ఆళ్వారాజులు సిద్ధోపాయ నిష్ఠులు అంటే సిద్ధులు అంటే భగవత్ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వారు అయి ఉంటారు. తిరుక్కోనవలు అనేటువంటి ఊర్లో జరిగినటువంటి సంఘటన. అక్కడొక సర్వయోగి ఒక గదిలో ఉంటున్నాడు. ఒకరోజు బాగా వర్షం పడుతున్నది. ఆ గది చాలా చిన్నది. ఒకరు పడుకుంటానికి, ఇద్దరు కూర్చుంటానికి, ముగ్గురు నించుంటానికి సరిపడేటువంటి రూమ్. వర్షం పట్టడం మూలంగా భూతయోగి వారి దగ్గరికి వచ్చారు. ఇద్దరు భగవద్ విషయాలు చెప్పుకుంటున్నారు. అప్పుడు 3వ అతను మహాయోగి కూడా వచ్చారు.
ముగ్గురు కలిసి నారాయణ యొక్క దివ్య లీలను చెప్పుకుంటారు. మచ్చిత్తమద్గత ప్రాణ బోధయంత పరస్పరం యథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇది దేవం ఎక్కడ భక్తి పారవశ్యంతో ఉంటారో అక్కడ భగవన్ నామం చెప్పుకుంటూ ఉంటారా ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ నారాయణే గమనిస్తుంటారు, వాడి దగ్గర నేను ఉంటాను అని గీతాచార్యులు చెప్పారు కదా. ఇట్లా వీళ్ళు ముగ్గురు చెప్పుకుంటుంటే అక్కడ ఒక వెలుగు కనిపిస్తుంది, వాళ్ళందరూ వీలయ్యారు. అక్కడ భక్తి పారవశ్యంతో ఎక్కడైతే భక్తి పారవశ్యంతో ఉంటారో అక్కడ పరమాత్మ ఉంటారు. ఇంకోటి ఆళ్వారాజుల కథలకు చెప్పుకునేటప్పుడు భక్తిసారులు అనేటువంటి ఆళ్వారాజులు ఉన్నారు, వారికి సేవ చేయటానికి వయోవృద్ధురాలైనటువంటి ముసలి ఆమె సేవ చేస్తూ ఉండేది, చాలా సంతోషంగా సేవలు చేయడం ఆనందం పొందుతుండేది. ఆమె అంత సేవలు చేస్తున్నది కదా అని ఆమె సేవలకు మెచ్చి భక్తిసారులు ఆమెకి అభినాన్ని ఇచ్చారు. ఆమె యవనం అందాన్ని చూసినటువంటి ఆ ఊరు రాజు ప్రేమించి వివాహం చేస్తాడు. అప్పుడు రాజు కూడా ఏమడుగుతాడంటే తను కూడా యవనం కావాలని కోరుతాడు. వారి శిష్యుడు కణికార్న్ భక్తిసారులు రావాలని చెప్తాడు. భక్తిసారులు అంటే దానం చెప్పటం మూలంగా కాంచీపురం నుంచి వెళ్ళిపోమని. ఆయన వెళ్ళిపోతుంటే ఆయనతో పాటు విగ్రహాలు కూడా కదిలి వారి వెంట వెళ్తుంది. అది తెలుసుకుని ప్రార్థిస్తారు, అక్కడే ఉండమని చెప్తారు. భక్తుల్ని పరమాత్మ లేడడు అని మనకు తెలుస్తుంది. భక్తులు ఎక్కడుంటారో పరమాత్మ అక్కడే ఉంటారు. భగవత్ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వాళ్ళు సిద్ధులు. సర్వ వేదాహ సర్వ వేదాహ సర్వ శాస్త్రాహ సర్వ యజ్ఞ సర్వ సమస్త వేదాలు సమస్త యజ్ఞాలు అన్ని కృష్ణుడు. రామచంద్రునితో పాటు అడవికి సీతమ్మ వెళ్ళింది కదా. నువ్వు చాలా ఇబ్బందులు పడతావు, ఇక్కడ ఇంత కష్టాలు పడుతున్నావు, ఇంత కష్టము రామచంద్రుడు అన్నప్పుడు నీతో కలిసి ఉంటేనే స్వర్గం, వీడి ఉంటే నరకం అది చెప్పింది. నీవే రక్షకురాలి కాబట్టి లేవమ్మా అని మిగిలిన గోపికలు లోపల ఉన్నటువంటి గోపికను లేపుతున్నారు. కృష్ణం వందే సనాతనం, సనాతన ధర్మం కృష్ణుడు. విపూణమపి వస్తల శత్రువుల మీద కూడా దయకలిగింది రాముడు. అటువంటి పరమాత్మ యొక్క కథలు మేము చదువుతున్నాం, కీర్తిస్తున్నాము, లేవమని చెప్తున్నాం. ఎన్ సర్వ సర్వ అని భూతాని ఆత్మవాసు తీజను ఎత్రకో మోహ పశ్యోగేకాశ్రమను పరిస్థితి. ఈ సనాతన చెప్తున్నది ఇక్కడ యజ్ఞవల్కన కథ కూడా అవసరం. జనక మహారాజు యొక్క గొప్పదనం కూడా వర్ణించబడి ఉంటుంది. మధుర తారుణ్య లావణ్య మందహాస సుందర వదన పద్మంబు సురిచిరయుత లలితంబురస వదలంకృతము అయినటువంటి భగవంతుని మనం ధ్యానిస్తాం. భగవంతుడు ఎట్లాంటి యొక్క రూపాలు కూడా ఎట్లా ఉంటారో మన యొక్క వాళ్ళు వర్ణించి చెప్పారు ఆయన రూపాన్ని గురించి. అత్యద్భుతం తవ సర్వ కర్మాణి రూపమద్భుతం రమణీయం తవ లీల స్మరణీయం తవ నామం మధురం మధురాతి మధురం వేణుగణామృతం నమామి గోవింద కృష్ణ వరద శ్రీరాధా ప్రియ. ఆయన లీలలన్నీ అద్భుతంగా ఉంటాయి, పనులన్నీ అద్భుతంగా ఉంటాయి. స్మరించుకునే కొద్ది ఆనందాన్ని పొందుతాం, రమణీయంగా ఉంటాయి. ఆయన వేణుగానమే కూడా చాలా మధురం, రాధాప్రియనటువంటి గోవింద మా హృదయాల్లో నిలు. మనం భగవంతుని యొక్క పాదాలను ఆశ్రయించారు కదా. మంజు మంజుల మృదునాద స్వర మంజీర పాదం మందు మంజు మంజుల మృదునాద స్వర మంజీర పాదం రుచిరాజిత బాలారుణ భక్తాశ్రిత పాదం క్షీరార్జితనయ శ్రీ మహాలక్ష్మి సేవిత పాదం భావయామి మమ హృదయే గోపాల పాద దర్శనం
గోపాల పాలిన ప్రదర్శనాన్ని మనం ఇప్పుడు మన హృదయంలో ఉంచుకుందాం, కలుసుకుందాము, ఆ భగవన్ నామం సదా చేసుకుందాం. జయ శ్రీమన్నారాయణ, శ్రీమతి రామానుజయ మహా ఆండాళ్ళు తీయ తిరుగుపడే.